Not only Kandu. అంటే ఇప్పుడు వాలంటైన్స్ డే అది ఏదో అంటారు కదండి, వాలంటైన్స్ డే అంటే ప్రేమికులకి దిన ప్రేమికుల దినోత్సవం అంటే మనుషులు మనసు మనసు కలవట్లేదండి, అంతా కూడా బాడీలు బాడీలు కలవడం ప్రేమ అయిపోతుందండి. కానీ నిజమైన ప్రేమ ఎక్కడుంది అని మీ అందరూ అనుకోవచ్చండి. నిజమైన ప్రేమ అంటే మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే ఉంటదండి. కానీ నిజమైన ప్రేమికుల్లో అసలైన ప్రేమికులు మా స్టూడియో రాబోతున్నారండి. ఈ ప్రేమకి రంగు రుచి చక్కతనం కానీ తర్వాత హైట్ వెయిట్ కానీ అన్ని ఏమి ఉండదు. ఎవరనుకుంటున్నారా మంచి హైట్ ఉంటుందండి, మంచి వెయిట్ అండి, మంచి పర్సనాలిటీ అండి, అసలు మీరు చూస్తే షాక్ అయిపోతారండి. నిజమైన ప్రేమికులు పెళ్లి వరకు వస్తారండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆల్రెడీ మన దగ్గర రాబోతున్నారండి. ఇష్టం ఎవరో ఏంది అనుకుంటున్నారా, మరి మీరే చూడబోతున్నారండి. ఓకేనండి, రెడీ అండి, 1 2 3 అండి. అయ్య బాబు ఏంటండి ఇది హర్ర సినిమాలాగా ఉందండి. ఏమండి ప్రేమికుల దినోత్సవం అండి లేకపోతే దెయ్యాల దినోత్సవం అండి? అటు బొమ్మంటే అదో మేత పాత్రం ఏంటంటే బొమ్మ మేత పాత్రం అంటెల్లో ఎల్లో అంటెల్లో వెళ్ళి బొమ్మ అంటే వెళ్ళిపోయి అమ్మయ్య. మరి ఎవరొస్తారో చూద్దామండి. ఓకే అండి, అక్కడే ఆగో. ఫనీ టీవీ వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. ఏమండి ఈవిడ ఉన్నది అనుకోండి అక్కడ మొత్తం నవ్వులు నవ్వులు పూసేస్తాయండి. ఈవిడ ఏం పూయించుకొచ్చిందండి నవ్వులు ఇవన్నీ? ఈ పూల పేరు ఏం పేరు తెలుసండి? నవ్వులు పూలు అండి బాబు. ఎప్పుడు నవ్వుతూనే ఉండదు. ఏ ఒక్కసారి నవ్వండి. ఇంట్రడక్షన్ చెప్పాలంటే అండి, మరి పొట్టి వీర గారు ఉన్నారు కదండి, పొట్టి వీర గారి కుమార్తె గారాల పట్టి చిన్న కూతురు అండి. అంతే కదండి, మీరు మా స్టూడియోకి వచ్చిన చాలా సంతోషం ఉందండి. మీరు పిలిచినందుకు చాలా థాంక్స్. అయ్యో అందరూ మర్చిపోతున్నారు కదా, మీ కామెడీ నాకు చాలా ఇష్టం అండి. కొన్ని సినిమాలు చేశారు కదండి, 40-50 వరకు చేశారు. ఏంటంటే 40-50 మూవీస్ అంటే తెలుగులో 40-50 సినిమాలు చేశారండి. ఏమండి ఇంకో విషయం కూడా తెలిసిందండి, నాన్నగారు కూడా లవింగ్ మ్యారేజింగ్ అంటే అంటే మీది ప్రేమికుల ఫ్యామిలీ. అయ్యి బాబాయ్ ప్రేమ అంతా కూడా ఇక్కడ ఉందండి. ప్రేమ పుట్టిందో మీరు పుట్టారు, మీరు పుట్టిందో ప్రేమ పుట్టిందండి. అమ్మగారి హైట్ ఎంత అండి? మమ్మీ హైట్ 5'5" అనుకుంటా. నాన్నగారండి? చూసారండి అదేంటి నిజమైన ప్రేమ. అంతేగాని కుర్రాడు హైట్ ఉన్నాడు గ్లామర్ ఉన్నాడు కదండి నిజమైన ప్రేమ. చెప్పారు కదండి రంగు రుచి ఇవన్నీ కూడా ఏం చూడదండి. ఏమండి మీ కలలు రాకుమారుడు ఏం పేరు? మల్లికార్జున. మల్లికార్జున గారు మళ్ళీ నవ్వుతుంటారండి. అయ్యి బాబు అయ్యి బాబు ఒక్క నిమిషం అండి. ఏమండి మీ మల్లికార్జున గారిని మల్లికార్జున గారు మల్లికార్జున గారు అని ఒకసారి పిలవండి. మామని పిలుతారు మీరు? మీ ఆయనగారు ఏం పిలుతారు? విజయ దుర్గా ఏదో ఒకటి ముందు పేరు ఉంటుంది కదండి. విజయ అవునా? ఒకసారి పిలవండి 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 ఒకసారి గట్టి మామో. ఇంట్లో ఎట్లా పిలుతారు? మామరా అంటారా? మామని పిలుతారా? కొంచెం నవ్వుకుండా పిలవాలి కదండి. మామ దావా ప్లీజ్ ప్లీజ్.
ఏమన్నా మిమ్మల్ని చూస్తున్న ఇండస్ట్రీ మిస్ అయిపోతున్నాం అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా, ఇంత కామెడీ ఉంచుకొని కూడా ఏమండి త్వరలో మంచి క్యారెక్టర్ పడాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ముందైతే మీ ఆయన గారిని పిలవండి, మాట్లాడదాం. రండి 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 దయచేయండి. ఏ పిల్లానికైనా మూడు హీరో అంటే ఏ మూడుకైనా భారీ హీరోయిన్ అండి. నిజంగా మీ ఇద్దరిని చూస్తే జంట చూడముచ్చట ఉందండి. నిజంగా చాలా బాగున్నాయి. మీ పేరు ఏం పేరండి? నా పేరు మల్లికార్జున్. మల్లికార్జున్ గారు, అంటే మా ఇంటర్వ్యూలో ఏదైనా ఫ్రాంక్ చెప్పండి, ముందు కోపం చెప్పండి, భయం అంటే భయం చెప్పండి, పిల్లలు అంటే భయమా కోపం చెప్పండి. ఫస్ట్ టైం మీరు తన చూసారా, తను మిమ్మల్ని చూసిందా? నేనే తన చూసాను. నేనే ఎక్కడ చూసా ఫస్ట్ టైం? తను ఎక్కడ చూసారు? కృష్ణానగర్ లో వాళ్ళు టెలిఫోన్ బూత్ కి వెళ్తుంటే చూసాను. హీరోయిన్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ సాంగ్ వేసుకున్నారు ఏమన్నా చెప్పాలి? నువ్వు సిగ్గుపడుతున్నావు, చెప్పాలి. ఏమనిపించింది ఫస్ట్ ఫస్ట్ అంటే ఫస్ట్ లవ్ ఏనా, తర్వాత అమ్మాయి 10 సార్లు చూసిన తర్వాత లవ్? చూడగానే లవ్ పెట్టి ఫస్ట్ హైట్ చూడగానే కామెడీ అనుకుంటావు, అంటే హైట్ తక్కువ ఉంది భలే ఉంది అనే చూస్తాం. కానీ మీరు ప్రేమ దృష్టితో ఎందుకు చూడాలనిపించింది? తనకు చాలా మంది ఇలా ఉంది ఇలా ఉంది అనుకుంటారు కదా, నేను అలా కాదు. ఇలా ఉన్నా సరే ఇలాంటి వాళ్ళు లైఫ్ ఇవ్వాలి. అందుకే నేను ప్రేమించి మా పెద్దలు ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. ఓహో, ఇంట్లో ఒప్పుకోలేదు అయితే? ఏమండి మీ ఇంట్లో ఒప్పుకున్నారా? మా ఇంట్లో ఒప్పుకోలేదు. అసలు ఈయన నన్ను చూస్తున్నాడు అనుకోలేదు. ఓ, వేరే అమ్మాయి ఉందా వెనక? మేము ఫ్రెండ్స్ ఒక 4-5 ఉండేవాళ్ళం టెలిఫోన్ బూత్ దగ్గర. అయితే మా అందరం స్కూల్ అయిపోతుంది కదా, కూర్చునే వాళ్ళం వచ్చి. ఓ, స్కూల్ చెప్పేదాన్ని. ఈయన వచ్చి నాకు ప్రపోజ్ చేసిన తర్వాత నాకేం తెలీదు, షాక్ అయిపోయారు మీరు. ఆయన చెప్పడం కూడా నన్ను పెళ్లి చేసుకో లేకుంటే పొడిచి చంపేస్తా అంట. లవ్ చేసినా కూడా చెప్పలేదు, పెళ్లి చేసుకో డైరెక్ట్ మ్యారేజే. కాదండి, ఎవరైనా ఏం చేస్తారు కాదు, మీరు చెప్తే మీ జమట్లో పడతాం కదా, నా జమట్లో పడతానంటే బాగా కూర్చోండి. ఏంది పెళ్లి చేసుకో లేకపోతే చంపేస్తాను ఎవరైనా చెప్తారండి? అండి ఏదైనా ఫస్ట్ పువ్వు తీసుకెళ్తారు, మీరు గత్తి పట్టుకెళ్ళిపోయారా? గత్తి పట్టుకెళ్ళిపోయి ప్రేమ ఎత్తున్నారు లేకపోతే ఎక్కడ చెప్పారండి? ఒకసారి మీకు నవ్వుతున్నా, మీకు మాకు భయం అవుతుంది. ఇక్కడ చెప్పండి ఏం చెప్పారు? ఇప్పుడేమో సిగ్గు, అప్పుడేమో ప్రేమిస్తారు పెళ్లి చేసుకుంటారు. నిజంగా ఏదైనా ఒకసారి చేయగలపండి. ప్రేమించడం గొప్ప విషయం కాదండి, ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం. ఏ అండి మామూలు కామన్ అందరు అడుగుతారు, మీ ఆవిడ గారు నచ్చింది బాగా ఏంటి అంశం? ఏమంటే ఇష్టం అంటే శాంతం ప్రేమ అట్లాంటి కోపం? మరి ఈవిడ గారిని ఎస్పెషల్ గా ఎందుకు పిలిచాను అనుకుంటున్నారా? ఈవిడ ప్రేమించి పెళ్లి చేసుకుందండి. మరి ఏమ ప్రేమించిందా? మరి ఆయన ప్రేమించాడా? మరి ఆయన ప్రేమిస్తే ఏమో ప్రేమించాల్సి వచ్చిందా? లేకపోతే ఇద్దరు ఒకరు ఒకళ్ళు ప్రేమించుకున్నారా? అసలు ఏం జరిగింది అని చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదండి. ఇప్పుడు అందరు కూడా చాలా మంది కురకర అందరూ కూడా ప్రేమ దోమ తిరుగుతున్నారు కదండి, అసలు నిజమైన ప్రేమ అంటే ఏంది? ఇప్పుడు ప్రేమ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ఒకసారి చెప్పండి మా ప్రేక్షకులకి. ప్రేమికులు అంటే ఉట్టి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమ కాదు, తల్లి తండ్రులైనా సరే, అక్క చెల్లెలైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ప్రతి ఒక్కరు మధ్య ఉండేదే ప్రేమ. ఆ ప్రేమకే ప్రేమికులు రోజు అనుకుందాం మనం, కానీ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం. ప్రేమ అంటారు, దోమ అంటారు, మోసం పోగొట్టారు. కానీ మా అబ్బాయిలు చాలా మంది మోసం చేస్తుంటారు, కన్ఫర్మ్ అది. అబ్బాయిలు మోసం చేస్తుంటారు కాదు, అబ్బాయిలు ఎంత ఉన్నారో అమ్మాయిలు కూడా అంతే ఉన్నారు. 50-50% అటు మొత్తం అబ్బాయిలు చెప్పలేము, ఇటు అమ్మాయిలు చెప్పలేము. రెండు చేతులు కలిపితేనే చప్పట్లు, ఒక చేత చప్పట్లు రావు. అబ్బాయి దగ్గర తప్పు ఉంటుంది, అమ్మాయి దగ్గర తప్పు ఉంటుంది, ఏదో ఒకటి. ప్రేమ 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 అని ఎంట పడి వాళ్ళని వేధించకండి. పేరెంట్స్ అమ్మ కూడా ఆడదే కాబట్టి పరాయి ఆడదాన్ని దయచేసి ఇట్లా ఇవాళ రేపు ఏంటంటే ప్రేమిస్తున్నావు లేదా అని యాసిడ్ పోస్తున్నారు మొక్క మీద. అది అవసరమా? అవసరం లేదు. ఇష్టపడండి, ప్రేమించండి. వాళ్ళు ఇష్టపడితే మీరు ఇష్టపడండి, ఇష్టపడలేదనుకో ఆర్య వన్ సైడ్ నవ్వు ముందుగా, అట్లా ఇంకొకరిని ట్రై చేయండి. దేవుడు మనకు రాసి పెడతారు ఎవరు. ఇప్పుడు నా తర్వాతకి ఈయన రాసి పెట్టలే, ఈయన తర్వాతకి నన్ను రాసి పెట్టలే, అంతే. ఎవరెవరికి వాళ్ళు రాసి పెడతారు, అంతేగాని వాళ్ళు చంపడం అట్లాంటివి దయచేసి ఎవ్వరు చెయ్యకండి. ప్రేమించండి కానీ మృగంలాగా చెయ్యకండి. ప్రేమ సూపర్ సూపర్ అండి, సూపర్. ఆడపిల్లల్ని కూడా
ఏమంటారు ఆడపిల్ల పుట్టదని పుట్టింది అని అంటే చంపేస్తారు. అట్లా కూడా చంపకుండా తల్లి కూడా ఆడదే కాబట్టి ఆడపిల్లల్ని కూడా కాపాడండి. ఫిబ్రవరి 14th రోజు ఏంటన్నారా ఫిబ్రవరి 14th అదే రోజు మార్నింగ్ ఎగ్జాక్ట్ 4:30 ఒక పువ్వు ఒక గిఫ్ట్ తీసుకొచ్చి మా కిటికీ దగ్గర పెట్టేసి తప్ప తప్ప కిటికీ కొట్టేసి పారిపోయాడు. అంటే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారా ఏమంటున్నారు? కిటికీ ఎవరు కొడుతున్నారు ఓపెన్ చేసి చూస్తే ఏదో పువ్వు అది ఉంది తీసుకుని వచ్చి లోపల చూస్తే ఈయన పేరు రాసి గిఫ్ట్ ఇప్పటికీ ఉంది ఇంట్లో. అదే నాకు డౌటింగ్ అండి ఈవిడ గారు చూడకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న చూస్తే పరిస్థితి ఏంటండి? ఆ రోజు అమ్మగారు గారు నాన్నగారు గారు చూసారు అనుకోండి పరిస్థితి ఏంది? మీరు మా అమ్మాయి వెనక పడుతున్నావు గాడిది అంటారు కదా. అయ్యో మీరు అలా అంటారు, నేను డైరెక్ట్ వచ్చి మా నాన్నతో మాట్లాడాడు పెళ్లి చేసుకుంటా అని. అవునా? సైలెంట్ మాట్లాడరని చెప్పండి, మాట్లాడి ఉందని చెప్పండి. ఏమండి ఇది ఇది చెప్పండి టీవీ మూలంగా ఆడోళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నా మొగోళ్ళు ఎక్కువ మాట్లాడతారా? మొగోళ్ళే అందుకో అదే వద్దని చెప్తాను నేను చెప్ప. ఇంట్లో కూడా ఇంతే ఉంటదండి. అంటే లేడీస్ డామినేషన్ ఎక్కువ ఉంటదండి చెప్పండి. అది ఇంట్లో లేడీస్ మరి బయట కూడా అదే కనిపిస్తుంది మాకు. ఇక్కడ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కొంచెం స్వతంత్ర భారతదేశం కొంచెం మాట్లాడండి నాలుగు ముక్కలో. ఓకే డైరెక్ట్ మీ నాన్నగారితో అడిగేశారండి. నేను టెలిఫోన్ బూత్ దగ్గర షాప్ దగ్గర చెప్తే తన లోపల కూర్చొని ఫోన్ చేద్దామని వెళ్ళాను మామూలుగా. అక్కడికి వెళ్తే ఫోన్ చేద్దామని కాదు అన్ని అబద్ధాలే వచ్చి వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసేవాడు షాప్ లో మా టెలిఫోన్ డబ్బకి వచ్చి ఏం మాట్లాడాలో అన్ని నాతో మాట్లాడ టెలిఫోన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ అనమాట. ఏ చెప్పుకుంటే నేను ఇష్టపడుతున్నాను చెప్పేస్తాను ఫోన్ ఇక్కడ ఉంటుంది డైరెక్ట్ నాతో. అంటే మా మమ్మీ డాడీ ఊరు వెళ్ళారు వచ్చిన వాళ్ళతో మాట్లాడన్నారు ఆ తెల్లారి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు తెలిసి వాళ్ళ నాన్న దగ్గర వెళ్ళిన డైరెక్ట్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అడిగాను. ఏమన్నా గారు దెబ్బలు పడితే అన్నారా? ఆయన అట్లా ఏమనలేదు. ఏమన్నారు? చూడమ్మా ఇది జీవితము బొమ్మలాట కాదు, నువ్వు మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇది నీ బట్టలు ఉతకదు, నీకు అన్నం వండి పెట్టదు, నీకు ఒక పని చేసి పెట్టదు. కాబట్టి నువ్వు మంచిగా ఆలోచించి మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడచ్చు అని. మా పెద్దవాళ్ళు రారు, నేను నిర్ణయం తీసుకున్నాను, నేను చేసుకుంటాను అని చెప్పాను. సూపర్ అండి, సూపర్ అండి. కానీ ఆ డిసిషనింగ్ మేకింగ్ అది ఉంటుందని చూసారండి, వినిపిస్తలేదు అంటారు కదా. మీరు మరి అనుకున్నారంటే మరి ఏదో అంటే కొంతమంది ఉంటారు ఇప్పుడు మాటలు చెప్తారు తర్వాత చూసుకోకపోతే పరిస్థితి ఉందని మరి మీకు అంటే అప్పుడు నా మైండ్ అంత మెష్యూర్ కాలేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు లవ్ అంటే ఏంటో తెలియదు, అసలు మ్యాచ్ అవంతా నాకేం తెలియదు. జస్ట్ నేను అసలు ఆ ట్రాక్ కే రాలేదండి. ఈయన డైరెక్ట్ వచ్చి మ్యారేజ్ అడిగేసేప్పుడు నాకు తెలియదు ఏమి. ఎన్ని రోజుల్లో జరిగిందండి పెళ్లి? ఫిబ్రవరి 14th ప్రపోజింగ్, April 27th మ్యారేజ్ మాది. ఓహో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 2 months ఇంగ్ లో మొత్తం ప్రొసీజర్ మొత్తం కేల్కతం దుకాణం బంద్ అంతే. మా డాడీ టైం ఇచ్చారు ఈయనకి 1 month టైం ఇస్తాను నేను బాగా ఆలోచించుకొని చెప్పంటే 1 day వచ్చి చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు మా వాళ్ళు ఇప్పటి కూడా రాలేదు మా బ్రదర్స్ ఇద్దరు వాళ్ళు ఇప్పటికి కూడా మమ్మీ తీసుకొచ్చిన మ్యారేజ్ కు. ఏమండి చూసారండి ఇది నిజమైన ప్రేమ, ప్రేమ గురించి అందరికి దూరమైనా సరే ఏమైనా బాగా చూసుకుంటున్నారు అంతేనండి. 16 సంవత్సరం మరి ఎప్పుడన్నా ప్రయత్నించారండి ఇంటికి వెళ్ళి? 17th అంటే ఫిక్స్ అదే అంత బాగా చూసుకుంటున్నారు కాబట్టే ఇదంతా అవుతుంది. ఓకే నిజంగా మీరు గ్రేట్ అండి. ఇప్పుడు అందరు కూడా చాలా మంది కురకారు అందరు కూడా ప్రేమ దోమ తిరుగుతున్నారు కదండి, అసలు నిజమైన ప్రేమ అంటే ఏంది? ఇప్పుడు ప్రేమ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ఒకసారి చెప్పండి మా ప్రేక్షకులకి. ప్రేమికులు అంటే ఉట్టి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమ కాదు, తల్లిదండ్రులైనా సరే అక్క చెల్లెలైనా సరే ఫ్రెండ్స్లైనా సరే ప్రతి ఒక్కరు మధ్య ఉండేదే ప్రేమ. ఆ ప్రేమకే ప్రేమికులు రోజు అనుకుందాం మనం, కానీ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం. ప్రేమ అంటారు, దోమ అంటారు, మోసం పోతుంటారు. కానీ మా అబ్బాయిలు చాలా మంది మోసం చేస్తుంటారు కన్ఫర్మ్. అది అబ్బాయిలు మోసం చేస్తుంటారు కాదు, అబ్బాయిలు ఎంత ఉన్నారో అమ్మాయిలు కూడా అంతే ఉన్నారు. 50-50% అటు మొత్తం అబ్బాయిలు చెప్పలేము, ఇటు అమ్మాయిలు చెప్పలేము. రెండు చేతులు కలిపితేనే చప్పట్లు, ఒక చేత చప్పట్లు రావు. అబ్బాయి దగ్గర తప్పు ఉంటుంది, అమ్మాయి దగ్గర తప్పు ఉంటుంది, ఏదో ఒకటి. ప్రేమ 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 అని ఎంట పడి వాళ్ళని వేధించకండి. పేరెంట్స్ అమ్మ కూడా ఆడదే కాబట్టి పరాయి ఆడదాన్ని
దయచేసి ఇట్లా ఇవాళ రేపు ఏంటంటే ప్రేమిస్తున్నా లేదా అని యాసిడ్ పోస్తున్నారు మొక్క మీద. అది అవసరమా? అవసరం లేదు. ఇష్టపడండి, ప్రేమించండి. వాళ్ళు ఇష్టపడితే మీరు ఇష్టపడండి. ఇష్టపడలేదు అనుకో, ఆర్య వన్ సైడ్ లవ్ ఉందిగా, అట్లా ఇంకొకరిని ట్రై చేయండి. దేవుడు మనకు రాసి పెడతారు. ఎవరు ఇప్పుడు నా తర్వాత ఈయన రాసి పెట్టలే, ఈయన తర్వాత నన్ను రాసి పెట్టలే, అంతే. ఎవరెవరికి వాళ్ళు రాసి పెడతారు. అంతేగాని వాళ్ళు చంపడం అట్లాంటివి దయచేసి ఎవ్వరు చెయ్యకండి. ప్రేమించండి కానీ మృగం లాగా చెయ్యకండి. ప్రేమ సూపర్ సూపర్ అండి, సూపర్. ఆడపిల్లల్ని కూడా ఏమంటారు, ఆడపిల్ల పుట్టడం కానీ పుట్టింది అని అంటే చంపేస్తారు. అట్లా కూడా చంపకుండా, తల్లి కూడా ఆడదే కాబట్టి ఆడపిల్లల్ని కూడా కాపాడండి. నిజమైన ప్రేమ లేదు ఇవాళ. ఎప్పుడు ప్రేమ అంటారు, దోమ అంటారు, మోసం పోగొట్టారు. కానీ మా అబ్బాయిలు చాలా మంది మోసం చేస్తుంటారు, కన్ఫర్మ్. అది అబ్బాయిలు మోసం చేస్తుంటారు కాదు, అబ్బాయిలు ఎంత ఉన్నారో అమ్మాయిలు కూడా అంతే ఉన్నారు. 50-50% అటు మొత్తం అబ్బాయిలు చెప్పలేము, ఇటు అమ్మాయిలు చెప్పలేము. రెండు చేతులు కలిపితేనే చప్పట్లు, ఒక చేతి చప్పట్లు రావు. అబ్బాయి దగ్గర తప్పు ఉంటుంది, అమ్మాయి దగ్గర తప్పు ఉంటుంది, ఏదో ఒకటి. ప్రేమ 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 అని ఎంట పడి వాళ్ళని వేధించకండి. పేరెంట్స్ అమ్మ కూడా ఆడదే కాబట్టి పరాయి ఆడదాన్ని దయచేసి ఇట్లా ఇవాళ రేపు ఏంటంటే ప్రేమిస్తున్నా లేదా అని యాసిడ్ పోస్తున్నారు మొక్క మీద. అది అవసరమా? అవసరం లేదు. ఇష్టపడండి, ప్రేమించండి. వాళ్ళు ఇష్టపడితే మీరు ఇష్టపడండి. ఇష్టపడలేదు అనుకో, ఆర్య వన్ సైడ్ లవ్ ఉందిగా, అట్లా ఇంకొకరిని ట్రై చేయండి. దేవుడు మనకు రాసి పెడతారు. ఎవరు ఇప్పుడు నా తర్వాత ఈయన రాసి పెట్టలే, ఈయన తర్వాత నన్ను రాసి పెట్టలే, అంతే. ఎవరెవరికి వాళ్ళు రాసి పెడతారు. అంతేగాని వాళ్ళు చంపడం అట్లాంటివి దయచేసి ఎవ్వరు చెయ్యకండి. ప్రేమించండి కానీ మృగం లాగా చెయ్యకండి. అదే ప్రతి ఒక్కరు చెప్పేది. నిజంగా సూపర్ సూపర్ అండి. నేను అనేది మీలాగా అందరాలని చెబితే ప్రేమ సూపర్ సూపర్ అండి, సూపర్. ఆడపిల్లల్ని కూడా ఏమంటారు, ఆడపిల్ల పుట్టడం కానీ పుట్టింది అని అంటే చంపేస్తారు. అట్లా కూడా చంపకుండా, తల్లి కూడా ఆడదే కాబట్టి ఆడపిల్లల్ని కూడా కాపాడండి. సూపర్ అండి. ప్రేమికుల దినోత్సవం సందర్భం సార్, మా ప్రేక్షకులకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? ప్రేమికులు అంటే ఉట్టి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమ కాదు, తల్లిదండ్రులైనా సరే, అక్క చెల్లెలైనా సరే, ఫ్రెండ్స్లైనా సరే, ప్రతి ఒక్కరు మధ్య ఉండేదే ప్రేమ. ఆ ప్రేమకే ప్రేమికులు రోజు అనుకుందాం మనం, కానీ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం. చేయబట్టు ఇది హార్ట్, ఇది మా ఇద్దరు మనసు అండి. రెడీ? హ్యాపీ వ్యాలెంటైన్స్ డే. ఒక కష్టంలో నుంచి కొంచెంసేపు అయినా హ్యాపీగా ఫనీగా అడుతూ కూర్చొని మాట్లాడగలిగాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక టెన్షన్స్ బాధ అంతా పక్కన పెట్టి కొంతసేపు అయినా ఆయన మమ్మల్ని హ్యాపీగా ఉంచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫనీ గారు. మీ ఫనీ టీవీకి మమ్మల్ని పిలిచి ఇంత సంతోషంగా నవ్వించినందుకు మీకు థ్యాంక్స్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ వచ్చిన కొంతసేపు అయినా చాలా హ్యాపీగా ఉన్నాము, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్స్ ఫనీ గారు పిలిచినందుకు. మీరందరూ చూస్తున్నారు కదా, ఇది ప్రొఫెషనల్గా కమర్షియల్గా కాదు, ఒక ఛారిటీకి వెళ్తుంది ఈ షో అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఫనీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫన్నీ టీవీ PHA NNY. ఓకేనా అండి?